అయ్యయ్యో, నన్ను ఎవరైనా కాపాడండి, నేను భయంకరమైన సునామీలో మునిగిపోయాను. ఎరా సించానుగా, పొద్దున్న నుంచి చేపలు పడతానే ఉన్నాం. తొందరగా ఇంటికి పోదాం పరా, ఆకలి తంది నా వల్ల అవ్వట్లేదు రా సించాన్. ఇక్కడ చూడు, ఎండ పైన ఒక సావు కొడుతుంది ఓ పక్క, నువ్వేమో ఆపరా చేపలు పట్టడం అంటే అసలు ఆపనే ఆపకోకను. ఇప్పటికైనా ఆపరా బాబు, నీకు దండం పెడతానరా సించాను. ఒక్కసారి నేను బరిలోకి దిగితే మామూలుగా ఉండదు మామా. ఈ రోజు మొత్తం ఈ పడవ నిండా చేపలు పట్టి నేనేంటో నిరూపించుకుంటాను. ఈ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఈ రోజు ఈ పడవలోనే పట్టుకుంటాను మామా. ఒరే మామా, జాగ్రత్తరా, నువ్వు ఈ పడవలోనే కింద పడి సమాధయ్యేలా ఉన్నావు. ఉండ్ర నీ సంగతి చెప్తా సించాను, పోదాం పరా. ఎంతసేపు అయిందిరా స్వామి, ఇక్కడ చూడు ఎండ సావు కొడుతుందిరా సించాను. ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, ఇప్పటికీ సముద్రం లోపలికి వచ్చేసాం రా మనము. ఇలాంటివన్నీ పిల్ల బచ్చాలకి చెప్పేసి నువ్వు భయపెట్టు మామయ్యా. నాలాంటి గొప్ప మహా హీరో కాదు నువ్వు చెప్పాల్సినది. అసలేం ఎవరో తెలుసా, సూపర్ హీరో అంతే. చూసావు కదా ఎంత ధైర్యంతో నేను ముందు చేపలు పడుతున్నాను. నీకు కుళ్ళు మామయ్య, కుళ్ళు. నువ్వు ఇంతసేపు పట్టావు కదా, నీకు ఒక్క చేప కూడా పడలేదు. నేను చూసావా, గాలం చేతులకు తీసుకోగానే మొత్తం చేపలన్నీ ఎలా పట్టేస్తున్నాను. సరే బాబు, నీకు రెండు చేతులు అయితే దండం పెడతాను, రారా బాబు తొందరగా. ఊరే, నేను నీళ్ళకి దూకేస్తాను రా, ఇంకా నా వల్ల కాదు ఎండకు తట్టుకోలేకపోయినా. ఊరే నాయను, దేవుడు కరుణించారా, నా కోసం వాన కూడా కురిపించేస్తున్నాడు. చూసావా వాన ఎలా పడుతుందో. సరే సించాను, తొందరగా వెళ్ళిపోదానరా, వర్షం బాగా ఎక్కువ అవుతుంది. వర్షం పడేటప్పుడు మనం సముద్రంలో ఉండడం అంత మంచిది కాదు. ఏంటి మామయ్య, చిన్నపిల్లల్ని భయపెడుతూ ఉన్నావు ఏ విధంగా? నువ్వు మంచి మామయ్యవి కాదు. ఎందుకంటే సముద్రంలో చేపలు పడుతుంటే నీకు కుళ్ళు మామయ్య, కుళ్ళు. చూసావా చిన్నగా చినుకులు పడాం గానీ ఎలా చెప్తున్నావు. ఓయ్ బాబు, బాబు, దయచేసి ఎవరు సముద్రంలో ఉండకండి, తొందరగా బయలుదేరండి. ఇప్పుడు వచ్చే తుఫాను వర్షం మామూలుది కాదు, చాలా ప్రమాదకరం. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళండి. ఒరే సించాన్, చూసావా పోలీసు వాళ్ళు కూడా మనకు వచ్చి హెచ్చరిస్తున్నారు, తొందరగా మనం ఇక్కడ నుంచి వెళ్ళాలిరా. మామయ్య వాళ్ళు ఎప్పుడు చూసినా అలా చెప్తూనే ఉంటారు, కానీ తొందరగా వెళ్దాం కదా మామయ్య. హెలికాప్టర్ కి సిగ్నల్ అందట్లేదు, అందట్లేదు. ఇప్పుడు ఇది కూలిపోతుంది, కూలిపోతుంది. అయ్యో, ఊరి నాయన, ఊరి దేవుడా, ఏంట్రా బాబు ఇంత భయంకరంగా కురుస్తుంది దెబ్బకది. హెలికాప్టర్ సముద్రంలో కూలిపోయి ఎంతలా కురుస్తుంది అంటే ఎంత డేంజరో ఏంటో. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు సించాను. ఒరే, ఆ గాలం వదిలేసి తొందరగా లోపల కూర్చారా బాబు. మామయ్య ఒక్కసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను. అలాంటిది నువ్వు చెప్తే నేను వినాలా? అమ్మయ్య ఊరి నాకు కూడా భయం వేస్తుందిరా మామ. నేను వచ్చేస్తాను, చిన్నగా పోనిరా మామా. ఒయ్యమ్మో, ఒరే చిన్నగా పోనిరా అమ్మా. ఒరే ఎక్కడ పోయేవరా సించాను, సించాను రారా, ఎక్కురా. అరే ఎక్కడ మునిపోయాడో ఏంటో భయం వేస్తుంది. పిల్లలు సించాను గాడు ఎక్కడున్నాడో ఏంటో కనిపించట్లేదు. అమ్మయ్య వచ్చాడు సమయానికి. ఒరే లోపల కూర్చోని ముందే చెప్పాను కదరా నీకు, పిల్ల బచ్చా ఎప్పుడు చూసినా తలకాయ తింటానే ఉంటావు నాకి. అమ్మా రారా బాబు, తొందరగా వెళ్ళిపోవాలి మనం ఇక్కడ నుంచి. పోనీరా మామయ్య, పోనీరా. ఏంట్రా ఇంకా చిన్న పోతున్నావు సముద్రంలో, ఇక్కడేమన్నా ట్రాఫిక్ జామ్ ఉందా? తొక్కురా మామ, తొక్కు. తొక్కితే 90 వారాలా. ఒరే నువ్వెందుకు రాడత్తున్నావు, ఆల్రెడీ నేను స్పీడే పోతున్నాను. ఇక్కడ వచ్చి అలల వల్ల అది అసలు పోలేకపోతాను బండి. చూసావా ఎంత స్పీడ్గా వెళ్తున్నానో, నాకే అర్థం కావట్లేదు ఈ భయం మీద. మనం ఎలాగైనా ఒడ్డు చేరుకోవాలి. ఇక్కడే ఉన్నామంటే ఈ అలలు మనం ఇక్కడే సిప్పుతో సహా మనం భూ ఊడిపోతాం రా మనము. అసలే ఈ మధ్య ఎక్కువ పడవల్లో సముద్రంలో చనిపోతున్నారని ఎక్కువ వింటున్నాము. ఇప్పుడు చూస్తుంటే అలా జరిగే ఉంది. అంత సీన్ లేదు కానీ మనం ఒడ్డుకు వచ్చేసాం. దీని బయటికి వస్తానని నేను కాల్లో కూడా అనుకోలేదురా బాబు. అమ్మయ్యా వచ్చేసాను. ఒరే రారా సించాన్ తొందరగా దిగు. ఈ చేపలన్నీ తీసుకొస్తున్నాను ఉండు మామయ్య. ఒరే ఆ చేపల్ని అక్కడే వదిలేసి వచ్చేరా, ఆ చేపలతో ఎందుకు గాని. మామయ్య కష్టపడి పడ్డాను ఈ చేపలు. ఒరే నీకు దండం పెడతాను, ఆ చేపల్ని అక్కడే పడేసి నువ్వు తొందరగా వచ్చేసేసించాను. మనం తొందరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, రారా. ఒరే చెప్తే వినవు కదరా నువ్వు. అమ్మా నేను ఈ చేపలు ఖచ్చితంగా తీసుకొస్తాను. నువ్వు నా మాటని ఇప్పుడు చేపలాడు పడేసి వస్తావరావా. సరే సరే పడేస్తున్నాను. అమ్మా తొందరగా రారా, నేను ఇక్కడ కారు తీస్తున్నాను. సరే సరే మామయ్య వస్తున్నాను, నువ్వేం కంగారు పడుకో. ఊరి దేవుడా, మొత్తం వెహికల్స్ అన్ని ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది కదరా, భయంకరంగా వస్తుంది వాన. చూడరా చూడు, వర్షం వల్ల ఎంత పైకి వచ్చేసాయి నీళ్లు. అమ్మో మనం కారు ఎలా నడుపుకుంటూ వెళ్ళాలో ఏంటో, భయంకరంగా కురుస్తుంది వాన. అమ్మా తొందరగా వెళ్ళు, తొందరగా వెళ్ళు. ఒరే ముందుకు కూడా వెళ్ళలేకపోతుంది కదరా, సరిగ్గా కారు స్కిడ్ అయిపోతుంది. ఓ మామయ్య ఇలాంటి ఎన్ని చూడలేదు మనము. సరే సరే తొందరగా లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు తొందరగా వెళ్ళాలి. ఒరే అసలు బ్రేక్ కంట్రోలే లేదు సంచాను, చాలా కష్టంగా ఉంది. మామయ్య ఎందుకురా నా దగ్గర ఇలా అబద్ధాలు చెప్తూ నన్ను భయపడిస్తున్నావు, సముద్రం నుంచి వచ్చేసాం కదా. చూడరా చూడు, బ్రేకులు పడలేక ఎలా అయిపోతుంది కార్ మొత్తం. అవును కదా మామ. అమ్మాయ్యా సస్తూ బతుకుతూ మొత్తానికి అయితే మేమైతే ఇంటి దాకా అయితే వచ్చేసాము. అమ్మా ఒరే దిగరా సించాను. అమ్మాయ్యా ఇంతటి కష్టం నేను ఎప్పుడూ పడలేదురా, కిందికి త్వరగా రారా సించాను. ఎందుకో మామయ్య వస్తున్నాను. అమ్మా ఇక్కడ రారా, ఇక్కడ రారా.
అమ్మయ్యా, మొత్తానికైతే వర్షం నుంచి తప్పించుకొని ఇంటి దాకా వచ్చేసాము. అవును మామయ్య, ఇంటి దాకా వచ్చేసాను. నాకైతే చాలా ఆయాసంగా ఉంది మామయ్య. సింఛనగా ఈ వర్షాన్ని చూస్తుంటే నాకేదో పెద్ద డౌట్ వచ్చేలా ఉంది. ఆ హెలికాప్టర్ చూసావా ఎలా కూలిపోయిందో? అవును మామయ్య, అవును, హెలికాప్టర్ చాలా దారుణంగా కూలిపోయింది. అందుకే రా, మన ఇంటి చుట్టూ పెద్ద గోడలు కడదామని అనుకుంటున్నాను. ఏమంటావు? అవును మామయ్య, అది కరెక్ట్. ఇంటి చుట్టూ గోడలు కడితే అప్పుడు వర్షం నీరు ఇంటి లోపలికి రాదు, కాబట్టి మనం సేఫ్ గా ఉండిపోవచ్చు కదా మామయ్య. అవునవును, అదే కరెక్ట్ రాశించాను. త్వరగా వెళ్ళి దీనికి కావాల్సిన మెటీరియల్లు అలాగే మొత్తం అన్ని పనిముట్లు మొత్తం వర్కర్స్ అంతా తెచ్చేసి మనం మొత్తం ఇక్కడ నుంచి దీన్ని బాగా పగడ్బందీగా చేయాలరా సించాను. అవునవును మామయ్య, పగడ్బందీగా చేయాలి, అప్పుడే మనం సేఫ్ గా బతుకుతాం. లేకపోతే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతాం కదా మామ. సరే తొందరగా వెళ్ళిపోదాం పద సించాన్. తొందరగా ఇంటికి కావాల్సిన పనిముట్లన్నీ తీసుకుని వచ్చేసి ఇంటిని మొత్తం రిపేర్ చేయించాలి. లేదంటే మొత్తం ఈ వచ్చే పిడుగులకి వానలకి ఇల్లు మూలిపోయేలా ఉంది. రారా స్వామి, రారా. ఇప్పుడు కారుకి ఏంట్రా బాబు అద్దం పగిలిపోయింది? ఇంత ఘోరమైన వాన పడితే అద్దలేంటి ఏమైనా పగిలిపోతాయి. ఇంకా బయలుదేరదామా మనము? ఇక్కడ పక్కన జేసీబీలు వర్కర్లు ఉన్నారు కొంచెం. ఆ జేసీబీలు కుక్క లైన్లు అవన్నీ తెప్పించేద్దాం ఫస్ట్ మనం. పోనీ మామయ్య, పోనీ, తొందరగా అక్కడికే వెళ్ళిపోదాం. అమ్మో మామయ్య, ఏంటి మామయ్య ఈ కారు వెళ్ళలేకపోతుంది? అబ్బా, డప్పాలు వేసిపోయింది కదరా నాయన, భయంకరమైన వానరా బాబు, భయంకరమైన వాన ఇది. ఓరి నాయను, ఉన్నారే, వానలో కూడా ఉన్నాడంటే ఈయనకి హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే మనకి దేవుళ్ళు లెక్కనే. అమ్మయ్య అన్నా అన్నా, కొంచెం మా ఇంటి దగ్గర వర్క్ చేయాలనా? బాబు చెప్పు బాబు, ఏం వర్క్ చేయమంటావు? మా ఇంటి చుట్టూ పెద్ద గోడలు కట్టాలన్నా. ఇప్పుడు పెద్ద పెద్ద వానలు వస్తున్నాయి కదా, ఆ వానల నుంచి తప్పించుకోవాలంటే పెద్ద పెద్ద గోడలు ఉంటే తప్ప మనం ఏం చేయలేము. ఆ బాబు సరే, కానీ ఇంత పెద్ద భయంకరమైన వర్షంలో కట్టడం అంటే చాలా కష్టమే. నా ఎంత ఖర్చైనా కానీ అన్నా, డబ్బులు కావాలంటే ఎంతైనా పర్లేదు, మేము ఇస్తాము. ఎలాగైనా సరే ఆ గోడను మాత్రం కట్టాలన్నా ప్లీజ్ అన్నా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్, ఎలాగైనా ఆ గోడను కట్టేలా చూడండి ప్లీజ్ అంకుల్. నేనేం నీకోసం ఒప్పుకోవడం లేదు. సరే బాబు సరే, నేను నీ కోసం ఒప్పుకోలేదు, ఆ చిన్నపిల్లాడు ఉన్నాడు కదా, ఆ చిన్నపిల్లాన్ని చూసి ఒప్పుకుంటున్నాను. అమ్మయ్యా ఏదైతే ఏంలే, ఒప్పేసుకున్నావా, అదే 10,000 మాకు. సరే ఇంకా పని ఎప్పుడు మొదలు పెడతారు? నువ్వు రెడీ అంటే ఇప్పుడే మొదలెట్టేద్దాం. సరే అన్నా సరే, మేము కావాల్సిన మెటీరియల్స్ అన్ని తీసుకుని వచ్చేస్తాం, మీరు తొందరగా మా ఇంటి దగ్గరికి వెళ్ళండి. ఆ బాబు సరే సరే, ఈ వెహికల్స్ మొత్తం అన్ని మీ ఇంటి దగ్గరకు చేరుస్తాము, తొందరగా మీరు మెటీరియల్స్ తీసుకురావండి. అలాగే అన్న అలాగే. ఒరే సింఛన్గా రారా. అమ్మయ్యా ఒక పని అయిపోయింది. భలే ఒప్పేసుకున్నాడు మామయ్య, లేకపోతే సచ్చే వాళ్ళం మనమైతే మాత్రం. ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య? మెటీరియల్స్ తీసుకురావాలరా దానికి. ఓహో, ఇప్పుడు మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతుందో ఏంటో. దొరుకుతుంది లేరా, ఇక్కడే దగ్గరే ఉంది కానీ మెటీరియల్ షాప్ కానీ. అవునా మామయ్య? అమ్మయ్య అదైతే పర్వాలేదు మామయ్య, లేకపోతే తలకాయ నొప్పి. మామయ్య ఈ కారు మార్చరా మామ, పొద్దు మొగలు తలకాయ నొప్పి అయిపోతుంది కారు. మారుద్దాం మారుద్దాం సించాన్, ఇప్పుడు భయంకరమైన వర్ష కొడుతుంది కదా, ఈ వర్షం నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. వామ్మో, మెటీరియల్స్ ఇక్కడే ఉన్నాయి సింఛాన్. ఓరే నాయను ఇక్కడే ఆపాలా కారు, లోపలికి వెళ్ళడానికి దారి లేదా? అయ్యో బావు, ఏం మనుషులు రా బాబు, ఇలా పెట్టి సచ్చారు దారి. అబ్బాయి లోపల వరకు నడుచుకుంటూ పోవాలంటే పెద్ద తలకాయ నొప్పి, ఇడ తిప్పుతా బండి. పోనీ మామయ్య పోనీ. ఏంటి మామయ్య వీళ్ళు, పెద్ద తలనొప్పిలా ఉందంత, తిప్పు మామయ్య తిప్పు. అది ఓయ్ బాబు, ఎలా బాబు నువ్వు వచ్చేసేది? కారు అక్కడే పార్క్ చేసి రావాలి, ఇంత వరకు లోపలికి రాకూడదు బాబు, రాకూడదు నువ్వు. అబ్బా ఏందానా మీరు, ఇంత వర్షంలో కూడా ఎలా నడుచుకుంటాం అంటారు, కానీ మాకు కావాల్సిన మెటీరియల్స్ అన్ని ఉన్నాయి మీ దగ్గర. ముందు నీకు ఏం మెటీరియల్స్ కావాలో చెప్పు, అన్ని నా దగ్గర ఉన్నాయి, అని వాళ్ళు కూడా నా దగ్గరే ఉన్నారు, కావాలంటే వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లొచ్చు నువ్వు. సరే అన్నా సరే, మా ఇంటి చుట్టూ పెద్ద గోడ కట్టాలి అనుకుంటున్నామన్నా. ఎంత అవుతుంది అన్న మొత్తము? $500 అవుతుంది ఖర్చు. $500? ఏందన్నా అంత రేటు చెప్పావు? ఇంతకు ముందు నేను $300 తీసుకెళ్లానన్నా. బాబు ఇప్పుడు డిమాండ్ పెరిగింది, అందులో ఇప్పుడు భయంకరమైన వర్షం కురుస్తుంది కదా, అందుకు అలా రేటు పెట్టాం. ఒరే సించానుగా చూసావా, ఎంత కమర్షియల్ అయిపోయారా ఈ ఇల్లు కూడా. సరే అన్నా సరే, ఎత్తియండి మాకు ఒక ట్రక్. అలాగే బాబు అలాగే, పంపిస్తాం. ఇదిగో అన్న డబ్బులు తీసుకో. అలాగే బాబు. అరే వర్కర్స్ అందరు, మీ అందరికి ఒక డీల్ వచ్చింది, ఇంటి ముందరికి వెళ్ళి మొత్తం పని చేయాలంట, ఆ ఇంటి చుట్టూ పెద్ద గోడ కట్టి రావాలి, అర్థమైందో? అలాగే బాస్, తొందరగా పని చేసుకొని వస్తామా. సరే సరే, ముందు ఆ ట్రక్ నిండా లోడ్ ఎత్తి పంపియండి అక్కడి దాకా, ఇంటి దాకా. ట్రక్ డ్రైవర్ లేడబ్బా, ఎక్కడికో వెళ్ళిపోయాడు, అంచేత మీరే ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారా? ఇదేం ఫిట్టింగ్ అన్న, ట్రక్ కూడా మేమే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలా? అవునవును బాబు, ట్రక్ కూడా మీరే డ్రైవ్ చేసుకోవాలి, ఎంతైనా మీ కారు బాగా డుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రక్ తప్ప మీరు ఏమిట్లో తీసుకెళ్లలేరు. సరేలేన్నా సరే, ఆ ట్రక్ కూడా మేమే తీసుకెళ్తాం, కానీ ముందు దాన్ని లోడ్ చేయించండి. ఒరే విధవల్లారా, తొందరగా ఆ ట్రక్ లోడ్ చేయండి రా, ఎందుకు రా ఇలా లేట్
చేస్తున్నారు, తొందరగా లోడ్ చేయండి. బాబు మా వాళ్ళు లోడ్ చేశారు, ఇంకా తొందరగా వెళ్ళి తీసుకొని పో, వర్కర్స్ నేను సెపరేట్ పంపిస్తాను. సరే అన్న సరే. ఒరే సించనగా, ఇంకా ట్రక్ వేసుకొని బయలుదేరదాం మనము. పోదాంపా మామా పోదాంపా, మనకి ఇక్కడే చాలా లేట్ అయిపోతుంది. అన్న అన్న తొందరగా వర్కర్స్ ని పంపి అన్న, ఈ ట్రక్ లో పట్టారు లేదంటే దీంట్లో ఎక్కించుకొని పోతాను నేను. అలాగే అలాగే, తొందరగా పంపిస్తాను, మీరు వెళ్ళండి, మిగతా ఐటమ్స్ కూడా వస్తాయి. సరే అన్న సరే. రారా సించనగా, ఇటు సైడ్ రారా, ఇటు సైడ్ కూర్చుంటావేమి. నువ్వే అక్కడ సేమ్ జరగచ్చు కదా. ప్రతి దాంట్లోనూ గెలకడమే ఉంటది, ఇదంతా పంచాయతీ నాకి. ఓకే మనం ఇట్లనే రివర్స్ లోనే వెళ్ళాలి, ఇక్కడి నుంచి దారి లేదు కాబట్టి. ఏం చేస్తాం, ఒరే ఏందిరా స్వామి, ఓహో ఈ పెద్ద మెటీరియల్ కూడా మనకి సప్లై చేస్తారు. పెద్దవే కావాల్సింది మనకి, ఎందుకంటే గోడలు కట్టాలంటే పెద్దవే కదా కావాల్సింది. వారిని ఏడ చూసినా పెట్టాడు కదరా ఇడు, సరే గుద్దేసుకుని పోదాం. లేకపోతే మనకి పెద్ద తలకాయ నొప్పి ఇదంతా. చూడండి ఎంత పెద్ద మెటీరియల్ తీసుకుపోతున్నాను నేను. మన ఇంటి చుట్టూ ఇంకా పెద్ద గోడ అనమాట, మామూలుగా అయితే ఉండదు. ఎవరి పోరా బాబు, ఇంత పెద్ద ట్రక్ వస్తుంది వాడు చూడండి, అట్లానే వస్తున్నాడు. పెద్ద ఉమాదమాడు అనుకుంటాను నాకు తెలిసి. అవును మామయ్య అవును, ఇక్కడ పెద్ద తలనొప్పి గాళ్ళంతా ఎక్కువైపోయారు మామయ్య. లేకపోతే మెంటలెక్కేచ్చేస్తుంది మామయ్య నాకైతే నిజంగా. అంటే ఏంటి మామయ్య వర్షం ఒకటి, ఆగిపోదా మామయ్య, ఎప్పుడు ఆగిపోతుంది మామయ్య ఇదంతా. అమ్మ నిదానంగా తిప్పి తిప్పి అమ్మయ్య, నిదానమే ప్రధానము అమ్మయ్య. మొత్తానికి ఇంటి దగ్గర దగ్గరికి అయితే వచ్చేస్తాం నిదానంగా. ఒరే వైర్ ఉంది ఇక్కడ, వైర్ అని చూసుకో, వైర్ చూసుకో, వైర్ 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 జాగ్రత్త జాగ్రత్త, తెగిపోయిందంటే చచ్చిపోతాం మనం. అమ్మయ్య వైర్ తగలేదు, ఇంటి దగ్గరకు వచ్చేసాం మనము. ఏంటి మామయ్య అందరూ చాలా మంది వచ్చేసినట్టున్నారు వర్కర్స్ అంతా. అమ్మయ్య వచ్చేసారు రా, దిగురా తింటాను తొందరగా బండి. అమ్మయ్య అన్న అన్న తొందరగా లోడ్ తెచ్చేసాము, వర్కర్లు కూడా వస్తున్నారు, మొత్తం స్టాక్ కూడా వచ్చేస్తుంది, తొందరగా మీరు పని మొదలు పెట్టండి అన్న. బాబు ఆ వర్కర్స్ రావాలంటే చాలా టైం పడుతుంది, మీరు తొందరగా వెళ్ళి వర్కర్స్ పిలుచుకొని రాపండి, లేకపోతే వాళ్ళు ఇయాలకి రారు బాబు నిజంగా. అన్న వచ్చేస్తానని చెప్తున్నారన్న ఇప్పుడే. వాళ్ళు అలానే అంటారు తమ్ముడు, నువ్వు తొందరగా వెళ్ళి తీసుకురాబు, వాళ్ళని ఎక్కించుకొని రాబు. సరే అన్న సరే. ఒరే సించనగా, వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తొందరగా రారా, పోయి తీసుకొని వచ్చేద్దాము. అవును మామయ్య బయలుదేరావు, ఏమిటిలో తీసుకొని వచ్చేస్తాం. అవును ఏమిటిలో వెళ్ళాలబ్బా. అన్న అన్న వెళ్ళడానికి మా దగ్గర బండి కూడా లేదన్న, ఈ ట్రక్ లోనే వచ్చాము, కార్ అక్కడే పెట్టి వచ్చాం మేము. అయితే ఈ వెహికల్ తీసుకొని పో. ఓకే రారా సించన్, తొందరగా దీన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని వచ్చేద్దాం మనం. ఊరే సింగిల్ సీటరే రా, నువ్వు బయటే ఉండాల్సిందే సించను. అన్న అన్న కొంచెం జరగన్న. బాబు నేను జరగలేదు, నువ్వే డ్రైవ్ చేసుకో అట్లా. అబ్బా గుద్దేసావు కదా బాబు నన్ను. ఏందన్నా జరగమంటే కూడా జరగవు, మరి అంత కమర్షియల్ అయిపోయినవి అయ్యా స్వామి నువ్వు. అమ్మా తొందరగా పోయి ఆ వర్కర్స్ ను కూడా ఎక్కించుకొని రావాలి. ఈయన ఎంత పని మొదలు పెడతాడో ఏంటో నాకైతే అసలు అర్థమే కాకుంది. అయినా ఈ భయంకరమైన వర్షం ఏంట్రా బాబు ఇంత దారుణంగా అయితే పడుతుంది. అవును మామయ్య అవును, ఏంటి మామయ్య ఇంత భయంకరంగా పడుతుంది, అసలు తగ్గదా ఈ బాన, నాకైతే బాధగా ఉంది మామయ్య. ఈ ఊర్లో ప్రజలంతా ఏమైపోతారో ఏంటో. అవును రా సించాను అవును, ఈ ఊర్లో ప్రజలందరూ ఏమైపోతారో ఏంటో, చాలా భయంకరంగా పడుతుంది బాన. ఉండండి రా, మొత్తం అందరిని వేసుకొని వచ్చేద్దాం. ఎంతసేపరా మనం పిలుచుకొని వచ్చే వాళ్ళని. ఇదిగో మన కారు ఇక్కడే ఉంది, ఈ బండితో పెద్ద పని ఉండదు. అమ్మా ఇక్కడ ఏందన్నా ఏందన్నా, నీకు ఎంతసేపు అయినా చెప్పన్నా మేము, ఎప్పుడు చెప్పాము, ఏం కథ, నువ్వు వర్కర్లు పంపిస్తానని అసలు పంపిణీ కూడా పంపించలేదు. అంటే బాబు ఇక్కడ కూడా కొంచెం పెద్ద వర్క్ ఉండే, అందువలన పంపించలేకపోయాను. ఏందన్నా ఆ మాటలు మాట్లాడతావు, నాకు ఓ పక్క ఇల్లు మునిపోయేటట్లుంటే ఆడ. చూడు బాబు నీతో ఒక్కటే కాదు మాకు ఉండేది డీలింగ్స్, చాలా మందితో ఉంటాయి, చాలా మంది పనులు కూడా చేయాలి, నువ్వు ఒక్కనివే కాదు కదా. సరే సర్లే అన్న, ఇప్పుడు కొట్లాడే అంత ఓపిక నాకు లేదు గానీ తొందరగా పంపించన్న. సరే సరే తొందరగా అన్నతో పాటు వెళ్ళండి. ఇదిగన్నా వస్తానేమన్నా. రండి 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 అబ్బా రండి, తొందరగా వచ్చి బండి ఎక్కండి. ఓ అరే నీ దుంపలు లేక మీరు వస్తారేమో అప్పటి నుంచి నేను వెయిట్ చేసుకుంటూనే ఉన్నాను. ఎయ్యాలకి రారేంది మీరు, తొందరగా రండి, వెనకతలు నిలవడం అందరు వచ్చి. అమ్మా అమ్మా ఇంకా పోనీ అన్న బండి. ఇదిగో వెళ్తున్నాను, ఎరా సింజన్ గట్టిగా పట్టుకున్నావా. వర్కర్స్ అంటా వానలకి ఎండలకి అంతా అలవాటు పడి ఉంటారు రా బాబు, నువ్వు పడ్డావా వానలకి వర్షాలకి ఎండలకి, ఆ చచ్చిపోతావు వర్షాలు దగ్గులు జ్వరాలు వచ్చేసి. అవును కదా మామయ్య, ఆ మాట మర్చిపోయాను. ఇదేంట్రా బాబు ఈ వానకు చూడండి, అసలు బండి కంట్రోల్ అవ్వట్లేదు, మొత్తం నీళ్ళు ఎక్కువైపోయినాయి రోడ్డు మీద. ఊరి దేవుడా ఈ వర్కరే సగం పని అయిపోగొట్టేలా ఉన్నాడు కదరా. ఊరి నేను ఈ ట్రక్కే తగిలేసింది. వామ్మో ఊరి నేను కరెక్ట్ పనుడు దొరికినారు రసించాను మనకి. అవును మామయ్య అవును, ఇప్పుడు ఈ వర్కర్స్ అంతా దిగి వర్క్ చేసేస్తే తొందరగా మన ఇంటి చుట్టూ దాన్ని కట్టేశారు అనుకో పెద్ద గోడ. అన్న సూపర్ కట్టేవన్నా, మొత్తం ఇది ఇలానే సేమ్ ఇంటి చుట్టూ కట్టేయాలి. ఈ మధ్యలో ఇదేందుకు పెట్టావన్నా. సపోర్ట్ బాబు సపోర్ట్ కి.
నీకేం తెలియదులే దాని గురించి. నీకేమి, నేను జాగ్రత్తగా మొత్తం ఇంటి పని పూర్తి చేసే బాధ్యత నాది, నీకోసం కాదని చెప్పాను కదా. ఆ పిల్లాడిని చూశాను, ఆ పిల్లాడి కోసమే చేస్తానని చెప్పాను. ఈడొక్కట్రా బాబు, పిల్లోడు పిల్లోడు అని సెంటిమెంట్ తో సాగుతాను. సరేనా సరేనా, నువ్వు అట్లనేది నన్ను తగ్గద్దన్నా, డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు కానీ నేను చూసుకుంటాను. కానీ ఏంట్రా మీరు దిగండి అయ్యా సామి, దిగి పనిచేయండి అయ్యా సామి. మిమ్మల్ని అంత దూరం నుంచి తీసుకొస్తే అక్కడే నిలబడినారు, మీకేం టీవీ కాఫీలు ఏమైనా ఇచ్చి పంపించమంటారా ఏంటి? అమ్మా వద్దురానైనా తలనొప్పి అయిపోతుంది, ఇంటి లోపలికైనా వెళ్దాము. అరే సించన్ గారు రారా లోపలికి. మామయ్య మామయ్య, అలా బయటికి వెళ్ళి ఏమైనా తినేసిద్దాంపా మామయ్య, నాకైతే పిచ్చి పిచ్చిగా ఆకలిస్తుంది. సరేరా సించన్, సరే బయటికి వెళ్ళాలి, ఏదైనా తినేసొద్దాం పదా, నాకు కూడా చాలా ఆకలిస్తుంది. ఉండు ఆయనకు చెప్పేసొద్దామా. అన్నా అన్నా వర్కర్స్ తో పనిచేస్తూ ఉండు, అలాగే మేమెళ్ళి ఏదైనా తినేసి వస్తాం, పద్దం నుంచి మేమేం తినలేదన్నా. ఆ బాబు అలాగే, చిన్న పిల్లానికి తిండి పెట్టాలని తెలియదా నీకు? సరే అన్న సరే, వాడి కోసమే వెళ్తాను గానీ ఈ ట్రక్ ని తీసుకుపోతాను నేను. ఒరే బాబు, మనం ముందు ఈ ట్రక్ ని తీసుకొని పోదాం పర, ఇక్కడ నుంచి మనకి ఈ ట్రక్ ఏరా మనకి దిక్కు దివానం అంతా ఈరోజు. ఇప్పుడు బండి అది ఇంకా పోదాంపా, మంచి రెస్టారెంట్కి వెళ్ళి పిజ్జాలు బర్గర్లు బోర్రమిటాలు ఆర్లిక్స్ నీకు ఏం కావాలంటే దాగి శేషించారు. ఓ ఈ వర్షానికి బ్రేకులు పడవు. పిల్లలు మీ ఇద్దరు ఇప్పుడు హోటల్ కి అయితే వెళ్తున్నాము, అలాగే మీకు కూడా ఏమంటే ఇష్టమో కింద కామెంట్ చేసేయండి, అవి కూడా మీకు తీసుకొస్తాం. పిజ్జాలు బర్గర్లు బోర్నమీటర్లు హార్లిక్స్లు ఇంకా ఏవైనా ఉంటే మీకు నచ్చినట్టు ఫేవరెట్ గా ఫుడ్ ఏదైనా ఉన్నా సరే దాని కింద కామెంట్ చేయండి, వాటి అన్నిటి మేము మీకు పార్సల్ పంపిస్తాం. ఎరా సించాన్ ఏమంటావు? నేను చెప్పేది కూడా అదేరా, వాళ్ళ పంపిద్దామని. నువ్వు మళ్ళీ ప్లీజ్ ప్లీజ్ అని సాగుడతావు దాన్ని. గాయ్స్ గంట నుంచి తిరిగి తిరిగి సచ్చినాం మేము, మాకేం దొరకలేదు. అమ్మయ్యా ఈ వర్షంలో ఈ పండ్ల షాప్ తప్ప మాకేం దొరకలేదు. దిగో షాపులో కూడా ఎవరు లేరేంటి? ఒరే సించన్ షాపులో ఎవడు లేడురా. అలా తీసుకెళ్ళడం తప్పు గాని, ఒకటో రెండో తిని డబ్బులు ఇక్కడ పెట్టి వెళ్ళిపోదాం పదా, కడుపు నిండా ఏదో ఒకటి తినాలి ముందు. ఆ అమ్మయ్య తినరా సించన్ తిను, బాగా తిను. పిల్లలు మాకైతే ఫుల్గా కడుపు నిండిపోయింది ఇప్పుడు, అబ్బా నడవలేకపోతున్నాను నేనైతే. అలాగే మీకు ఫ్రూట్స్ లో కూడా ఏమంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఫ్రూట్స్ లో కూడా ఇందాక మీరు పిజ్జాలు అవన్నీ అడిగేశాను, అవైతే మేము తినలేదు, ఎందుకంటే మేము కూడా మీకు పంపించలేమనుకుంటా. అదే ఫ్రూట్స్ లో మీకు ఏమైతే ఇష్టమో చెప్పండి, వాటిని కూడా పంపించేస్తాము. ఇప్పుడు తొందరగా మేమైతే ఇంటికి వెళ్తాము. అమ్మ మన వాళ్ళు ఎంతవరకు పని పూర్తి చేశారో ఏంటో. ఎంతవరకు పూర్తి చేశారో ఏంటో వాళ్ళు, నాకైతే ఏమీ అర్థమే కావట్లేదు. పని పూర్తి చేసిందామయ్య. ఒరే దేవుడా, ఒరే నాయన, మొత్తానికి పని మొత్తం పూర్తి చేసినట్టున్నారు. అమ్మయ్య దిగరా సించాన్ చూదురా. వామ్మో ఊరినైనా పెద్ద పెద్ద గోడలు కట్టేసినారు, మన ఇంటికంటే హైట్ ఉంది కదరా ఇది. హలో అన్న అన్న, మొత్తం పని పూర్తి చేసేసారా? ఆ బాబు మొత్తం పని పూర్తి చేసేసాం గానీ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకో. రే సించారుగా, నేను వెళ్ళి తొందరగా చెక్ చేస్తానరా. ఓహో పైకి వెళ్ళడానికి కూడా ఇది కూడా తెచ్చారనమాట మొత్తానికి అయితే. అబ్బా అమ్మ 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 బాబాయ్, ఏంట్రా బాబు ఇలా కట్టేశారు, సూపర్ కట్టేశారు మొత్తానికైతే. అమ్మయ్య ఇప్పుడు మన ఇంటికి ఏమి భయం ఉండదు. ఓరే దేవుడా, ఎంత తలనొప్పి వచ్చేసిందిరా బాబు మనకి, లేకపోతే మొత్తం సచ్చేవాళ్ళము. పళ్ళు తినేచ్చే లోపల మొత్తానికి బాగా పూజ చేసేసారు. వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు కదా మామయ్య, వర్కర్స్ వర్కర్స్ అంటే ఇలానే ఉండాలి చాలా ఫాస్ట్ గా, అప్పుడే అన్ని పనులు చగిరిపోతాయి. అవునరా సించన్ అవును, చాలా బాగా ఫాస్ట్ గానే పని చేసేసారు వీళ్ళు. సరే గానీ మనం ఒకసారి అలా బయటికి వెళ్ళి చూసొద్దాంపా, ఇంతకి ఎలా ఉందో ఈ వాతావరణం ఏంటి కనుక్కుందాంపా. అలాగే మామయ్య కనుక్కుందాం పదా, తొందరగా వెళ్ళి ఈ వాతావరణం ఎలా ఉందో ఏంటో తొందరగా కనుక్కోవాలి. అమ్మయ్య మామయ్య రా మామయ్య, నువ్వు తొందరగా. ఇదిగో వస్తున్నాను రా సించన్ వస్తున్నాను. ఈ మామయ్య వచ్చేలోపు గాని మనమైతే తొందరగా ఏదైనా వెహికల్ వస్తా అంటే వెహికల్ చూద్దాం పదా. ఈ పెద్ద ట్రక్ తీసుకొని రావడం అంటే చాలా కష్టం అబ్బా. అమ్మ ఈ వర్షం ఎప్పుడు తగ్గిపోతుందో ఏంటో రా స్వామి, నాకైతే వర్షం పట్టిపోయింది అప్పుడే. వెహికల్ ఈ వెహికల్ ఎప్పుడు పెట్టారబ్బా, ఇందాక నుంచి మనం అన్ని రౌండ్లు వేస్తాం కానీ ఒక్కసారి కూడా కనపడలేదు ఈ బండి. ఏది ఏమైతే ఏముంది మనదే ఇక ఈ పైన. అబ్బా బండి బీగలు కూడా ఉన్నాయి. అమ్మ దీన్ని వేసుకొని పడితే మామయ్య గారు షాక్ షేక్ అయిపోతాడు. అమ్మ తిప్పుతానండు. ఓ అబ్బా బండి భలే ఉంది ఈ వర్షాకాలంలో.
ఈ బండి తప్ప ఇంకా ఏ బండి మనల్ని ఆదుకోలేదు బాబోయ్. ఒరే సించానుగా, ఎటు వెళ్ళిపోయావురా బాబు, వస్తున్నానండు. మామయ్య మామయ్య, ఎటు వెళ్ళిపోయావు మామయ్య సడన్ గా? ఒరే సించానుగా, ఇక్కడే ఉన్నానరా, నేను కొంచెం అక్కడ చిన్న వర్క్ ఉంటే దాన్ని చూసుకుంటూ ఉన్నాను. మామయ్య ఇటు చూడు మామయ్య. ఒరే ఈ కార్ ఎవరాదా? ఎవరుదా మామయ్య, మన పక్కింటి కదా ఆపిటే ఎత్తుకొచ్చేసా. ఒరే బాబు, ఎందుకు చేసావురా? వాళ్ళు ఎవరైనా చూశారనుకో సావ కొడతారా మనల్ని. మామయ్య మనకిప్పుడు ఇదే మామయ్య మంచి వెహికల్. సరే సరే పద పద, తొందరగా ఎక్కువ వెహికల్, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం. అమ్మయ్యా ఎక్కాలరా తొందరగా. అన్న అన్న, మీకేమైనా డబ్బులు కావాలంటే నాకు చెప్పండి, ఇంకా తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్న. అలాగే బాబు, మేము వెళ్తాంలే, నువ్వు వెళ్ళు. అబ్బా వాళ్ళు వెళ్తారంటా, మన తిప్పుకొని ఇక్కడ నుంచి వెళ్దాము. ఓహో వెహికల్ మాత్రం చాలా బాగుంది, సించాన్ గారు చేసిన మంచి పనుల్లో అందులో ఇదొకటే అని చెప్పుకోవచ్చు. వెహికల్ని సమయానికి బలే తీసుకొచ్చారు. అబ్బో వర్షం కారణంగా అసలుకి ఏమీ కనిపించట్లేదు, ముందర మొత్తానికి అద్దం పగిలిపోయింది కదా దెబ్బకి. అరే మంచి వెహికల్కి అద్దం పగిలగొట్టేశామే. సర్లే మన పని అయిపోయిన తర్వాత తొందరగా వెహికల్ని మళ్ళీ ఇక్కడ పెట్టేద్దాము. ఓ దేవుడా, ఎక్కడికి వెళ్ళాలో ఏంటో నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. ఎవరే కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. వెహికల్స్ అన్ని ఎక్కడెక్కడో అక్కడే ఆగిపోయాయి కదరా, మొత్తం వెహికల్స్ అన్ని అక్కడే నిలిపేసుకున్నారు వాళ్ళు. ఏంటి మామయ్య సడన్గా వర్షం మొత్తం ఇలా తగ్గిపోయింది? అదేరా నాకే అర్థం కాలేదు, ఉన్నట్టుండి వర్షం తగ్గిపోయింది, మన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయినట్లే. వామ్మో ఇక్కడేంటి ఇంత జనం ఉన్నారు, ఈ హెలికాప్టర్లు ఏంట్రా ఇలా కూలిపోయి. ఆగురా ఆగు, వాళ్ళు ఏదో హెల్ప్ హెల్ప్ అని అడుస్తున్నారు. దిగు దిగు రక్షించానుగా. హలో ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది, ఏం జరిగింది సార్? సార్ ఏం జరిగింది సార్? ఏంటి చూస్తుంటే కనిపించట్లేదా? అసలు ఏమైంది సార్? సునామీ వచ్చి మొత్తం లాస్ ఏంజెల్స్ సిటీ మునిగిపోయింది. ఏంటి లాస్ ఏంజెల్స్ సిటీ మొత్తం మునిగిపోయిందా? ఏంటి మామయ్య ఇదని చెప్పేది నిజమేనా? ఒరే నేనే కన్ఫ్యూజన్ లో ఉన్నానరా. అటు వెళ్ళి ఒకసారి చూడు. సరే ఉండి ఇలా చూస్తాను. వామ్మో ఊరి నాయను, ఏంట్రా ఇదంతా కలనా లేకపోతే నిజమా? ఓరి దేవుడు అమ్మాని, బిల్డింగులు దోసా మునిగిపోయాయి కదరా, ఇదేంట్రా ఇలా జరిగిపోయింది, ఓరి దేవుడా. సరే ఇప్పుడు మొత్తం అంతా సేఫేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని అందరినీ కాపాడిన ఐరన్ మ్యాన్ పాపం సముద్రంలో సునామీలో ఒక్కడే అక్కడే మిగిలిపోయాడు. ఏంటి ఐరన్ మ్యానా? అయినా ఐరన్ మ్యాన్ కి ఏమైతుంది, ఆయన నడి మధ్యలో ఉన్నాయి ఎక్కడున్నా ఈ జిగ వచ్చేస్తాడు. పాపం అతను అక్కడే ఉండగా అతని సూట్ లో పవర్ అయిపోయిందంట, అందుకనే అక్కడే ఉన్నాడు, అతను రాలేకపోతున్నాడు. మాకేమో హెలికాప్టర్ డ్రైవ్ చేయడానికి రావట్లేదు. సమయానికి ఎవరైనా హెలికాప్టర్ డ్రైవ్ చేస్తే బాగుంటుంది. ఇటు చూసావా, వరుసగా 3 హెలికాప్టర్లు నాశనం అయిపోయాయి. అవునవును 3 హెలికాప్టర్లు నాశనం అయిపోయాయి. అవును హెలికాప్టర్ డ్రైవ్ చేయాలన్నారు కదా, నాకు డ్రైవింగ్ వచ్చు. ఓహో నీకు హెలికాప్టర్ డ్రైవింగ్ చేయడం వచ్చా? అయితే ఆ లెఫ్ట్ సైడ్ చూడు, హెలికాప్టర్ ఉంది, తొందరగా వెళ్ళి తీసుకురాపో. ఓకే ఓకే. సించాన్ నువ్వు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి హెలికాప్టర్ తీసుకెళ్ళి ఎలాగైనా తీసుకుని వస్తా. ఇందులో ఇది 2 సీటర్, అందులో వద్దురా నా మాట వినరా, అసలే అక్కడ ఇరుక్కుపోయారు, నేను వెళ్ళి అతన్ని తీసుకుని వస్తా. నువ్వు ఇక్కడే ఉండరా, వాళ్ళతో పాటు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోరా సించాన్. నేను తొందరగా వెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, నువ్వేం దిగులు పడవు. ఓకేనా? ఇది 2 సీటర్ది, ఐరన్ మ్యాన్ తొందరగా ఇందులో తీసుకొని వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండి, అర్థమైందా? అలాగే మామయ్య, ఇక్కడ ఉన్న ప్రజల్ని నేను చూసుకుంటాను. ఓహో పిల్లలు అందరూ జాగ్రత్త అని కామెంట్ చేయండి మామయ్య కోసం, లేదంటే మామయ్యకి ఏదైనా అయిపోతే నేను బతకలేను. అందరూ జాగ్రత్త అని కామెంట్ చేయండి పిల్లలు, కామెంట్ చేయండి. ఇంతకీ ఐరన్ మ్యాన్ ఎక్కడ ఇరుక్కున్నాడు ఏంటో? ఐరన్ మ్యాన్ ఎక్కడున్నావు, నేను కనిపిస్తున్నానా నీకు? అయ్యయ్యో నన్ను ఎవరైనా కాపాడండి, నేను భయంకరమైన సునామీలో మునిగిపోయాను. ఇదిగో ఐరన్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడు. ఐరన్ మ్యాన్ నీకేం కాదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను ఎలాగైనా నేను కాపాడుకుంటాను. ఇంతకు ఐరన్ మ్యాన్ ని ఎలా మనం తీసుకోవాలో అర్థం కావట్లేదు. జాగ్రత్త, ల్యాండ్ 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 ల్యాండ్, యాస్ ఓకే, మొత్తానికైతే పర్ఫెక్ట్ గానే జాగ్రత్తగా ల్యాండ్ చేసాము. ఐరన్ మ్యాన్ నువ్వు తొందరగా రా, ఐరన్ మ్యాన్ లేకపోతే అయిపోతాం ఇక్కడే. అమ్మయ్యా మొత్తానికి నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, లేదంటే నేను ఇక్కడే చచ్చేవాడిని. ఓ నీకేం భయం లేదు, ఇక నేను చూసుకుంటాను కదా. మొత్తానికి మనం వచ్చేసాం, నేను వచ్చేసా. ఓరి దేవుడా, ఓరి ఓరి నాయను, కాస్త నింటే చచ్చేవాళ్ళం కదరా. ఓరి దేవుడా, నిజంగా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు ఖచ్చితంగా, ఎందుకంటే మనం ఒకళ్ళ ప్రాణాలు కాపాడుతున్నాం కాబట్టి మనల్ని కూడా ఆ దేవుడు అలానే కాపాడుతూ ఉన్నాడనమాట. ఓకే ఐరన్ మ్యాన్, ఇక నీకే భయము లేదు. ఓరి దేవుడా, ఊరిని మొత్తం ఎలా నాశనం చేసిందో చూడండి, మొత్తం బిల్డింగులు బిల్డింగ్ ఎలా మునిగిపోయాయో, మన ఇంటి దాకా వచ్చాయే నీళ్లు మొత్తం. అంతే అంతే, హెలికాప్టర్ మీద ల్యాండ్ అవ్వాలంటే కింద ల్యాండ్ అయిపోయింది. అమ్మాయ ఏదో ఒకటి స్వామి, మొత్తానికి ల్యాండ్ అయిపోయాం. ఒరే దూకేసే అమ్మని, దెబ్బలు తగిలినట్టున్నాయి మనోడికి, ఉన్నాడు పోయినాడు చూడాలి. అరే ఐరన్ మ్యాన్ ఉన్నావా పోయావారా? ఉన్నాను ఉన్నాను, నువ్వు నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంతకా హెలికాప్టర్ సముద్రంలోకి వెళ్ళిపోయింది, కొంచెం ఉన్నట్టు అందరం చచ్చేవాళ్ళము. ఎందుకంటే చూడండి
నేను ఐరన్ మ్యాన్ని కాపాడేశాను, మీకు ఇంకే భయము లేదు. అమ్మయ్యా, మొత్తానికి మిమ్మల్ని కాపాడిన ఐరన్ మ్యాన్ని నేను కాపాడేశాను. అమ్మయ్యా, రారా రాని తొందరగా బండి ఎక్కండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కించన్ గారు రాడా, తాడు వాడు కూడా నువ్వు ఎక్క ముందు. నేను వస్తున్నాను, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారా మీరు? నిన్ను వదిలిపెట్టి మేమెక్కడికి పోతానులే గానీ ముందు బండి ఎక్కరా స్వామి. ఇదిగా ఎక్కుతున్నాను, నన్ను వదిలేసి వెళ్ళిపోతాయేమో అనుకున్నాను నేను. లేదు లేదు లేరా సించానుగా, ఎందుకు రా, అలా భయపడతావు, బాధపడతావునండి. తొందరగా మనం ఇంటికి వెళ్దాము. ఇంతకి మనిళ్ళు కూడా మునిగిపోయిందో లేదో నాకైతే అర్థం కావట్లేదు రా మామా. సరే సరే, నువ్వేం భయపడకు, చూద్దాం ఏదైతే అది అయిపోద్ది కదా. మన ఇంటి చుట్టూ దాన్ని నాటేసాం కదా, గోడలు పెద్ద పెద్దవి, దానివల్ల మనకేం కాదని నాకు తెలుసు. సరే, ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైపోద్ది ఉందో లేదా అనేది. అమ్మయ్యా, మొత్తానికి ఇంటి దాకా వచ్చేసాం. అరే, మన ఇంటి దాకా ఏమీ రాలేదురా. దిగు దిగు దిగి తొందరగా చూడాలి. అమ్మయ్యా, మన ఇల్లు మునిపోయిందేమో తెగ భయపడిపోయాను. అమ్మయ్యా, ఓరి దేవుడా, మన ఇంటికి మాత్రం ఏమీ కాలేదు. ఇదిగోండి చూడండి, మనం సేఫ్గా ఇంత పెద్ద పెద్ద గోడలు కట్టాం కాబట్టి సరిపోయింది, కానీ లేకపోయింది ఏంటి సంగతి? ఓరే దేవుడా మామయ్య, ఏంటి మామయ్య ఇంత దారుణంగా మునిగిపోయాయి. మన ఇల్లు మాత్రం చాలా సేఫ్గా ఉంది, బాగా కట్టించావు కదా మామ, లేకపోతే మన ఇల్లు నాశనం అయిపోయేది. అవును రా సించాన్, బాగానే కష్టపడి మన అందరం కష్టపడి కట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మన ఇల్లు కూడా మునిపోయేది. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, ఏముంది, ఇంకా మొత్తానికైతే మనం ప్రాణాలతో బయటపడ్డాం అంతే చాలు. పిల్లలు ఈ వీడియో ఎలా అనిపించిందో వెంటనే కింద కామెంట్ చేయండి. అలాగే మీకు దసరా హాలిడేస్ వచ్చాయో లేదా అనేది కింద కామెంట్ చేయండి. మాకు కూడా దసరా హాలిడేస్ ఇంకా రాలేదు, నాకు చాలా బాధగా ఉంది. మా ఊరు చూడండి ఎలా మునిగిపోయిందో. మళ్ళా వీడియోతో మళ్ళీ కలుద్దాం పిల్లలు, మళ్ళీ కలుద్దాం. మొత్తం ఊరు మొత్తం నాశనం అయిపోయింది.